వెల్కమ్ టు TS24 న్యూస్. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు కరోనా పేషెంట్స్ పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వేలల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని సర్కారు చెబుతున్నా ప్రైవేటుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు జనాలు. గురువారం ఒక్కరోజే 585 మందికి పైగా పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. రాష్ట్రంలోని 95 ప్రైవేట్ హాస్పిటల్లో 3297 మంది కరోనా పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్నారని గురువారం బులెటిన్లో ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ సంఖ్య 3882కు పెరిగినట్లు శుక్రవారం బులెటిన్లో పేర్కొంది. ఈ లెక్కన ఒక్కరోజులోనే 100ల మంది ప్రైవేట్ ఆసుపత్రులకు ఆశ్రయించినట్లు స్పష్టమవుతుంది. ఇక ప్రభుత్వ హాస్పిటళ్లలో మరో 2232 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. మొత్తంగా 6164 మంది హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్గా ఉండగా ఇందులో 1035 మంది ఐసీయూలో ఉన్నారు. మరో 2712 మంది ఆక్సిజన్పై ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ పేషెంట్లు 16796 మంది ఉండగా ఇందులో 10632 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇక 6164 మంది హాస్పిటల్లో ఉన్నారు. బాధితుల్లో 10% మందికే హాస్పిటల్లో అవసరం ఉందని చెబుతున్నా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62703కు పెరిగింది. ఇందులో బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 1986 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 586, జిల్లాల్లో 1400 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక జిల్లాల్లో అత్యధికంగా రంగారెడ్డి 205, మేడ్చల్ 207, వర్గల్ అర్బన్లో 123, కరీంనగర్ 116, ఇక సంగారెడ్డి 108, ఇక మహబూబాబాద్లో 61 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో 50 కంటే తక్కువ కేసులు వచ్చాయి. వీటితో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62703కు పెరిగింది. ఇందులో 45388 మంది వైరస్ నుంచి కోలుకోగా 16796 మంది యాక్టివ్ పేషెంట్స్ ఉన్నారు. కరోనా మరణాల సంఖ్య 519కి పెరిగింది. బుధవారం రాత్రి నుండి గురువారం రాత్రి 8 గంటల వరకు 14 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 519కి పెరిగిందని బులెటిన్లో పేర్కొంది. ఈ 519 మందిలో 280 మందికి కరోనాతో పాటు ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. ఏ జబ్బు లేకుండా కేవలం కరోనా కారణంగానే 239 మంది కన్నుమూశారు. కోమార్బిడ్ కండిషన్ లేకుండా ఈ స్థాయిలో మరణాలు మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 437582కు పెరిగింది. గురువారం అత్యధికంగా 21380 టెస్టులు చేసినట్టు బులెటిన్లో చెప్పారు.